पश्चिम मध्य बंगाखाता आनकोनी उपरीतल आवर्तन कोनसागुतोंदी अदे समय में एपी तीरानिकी आनकोनी कूडा मरो आवर्तन उंदी वीटी प्रभावं वल्ल एपीलोनी चाला प्रांताल्लो रेंडु रोजुल पाटु वर्षालु कुरिसे अवकाशं उंदनी वातावरण शाख अधिकारुलु चेप्तुन्नारु वेदर अपडेट्स की संबंधी भरत समाचारं मा करेस्पोंडेंट रामचंद्ररावु अंदिस्तारु వ్యాప్తంగా రాగల రెండు రోజుల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ అలాగే కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని కూడా మరో ఆవర్తనం కూడా కొనసాగుతున్నాయి. ఈ రెండు కూడా మిళితం కావడంతో ఇప్పటికే వాతావరణం భిన్నంగా మారింది. కోస్తాలోని చాలా ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో రాగల 48 గంటల్లో ఈ రోజు కూడా రేపు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో అలాగే రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. అధికారుల అంచనాలకు తగ్గట్టు ఇప్పటికే కోస్తాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో చూసుకుంటే నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడమే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణం మరో రెండు రోజుల పాటు ఇదే రకంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా భారీగా వర్షాలు కురవడం అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో విశాఖతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా రిజర్వాయర్లో గరిష్ట స్థాయికి నీరు చేరుకుంది. అయితే అక్కడ పరిస్థితి బట్టి అవసరమైతే రిజర్వాయర్లో గేట్లు ఎత్తివేయాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ వర్షాకాలం నుంచి ఒక రకంగా ఈ వర్షాలు బాగా కురవడం వల్ల రిజర్వాయర్లో నీరు చేరుకోవడమే కాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ.